ఆర్డీఎస్ కి సంబంధించి అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకుని అధ్యయనం చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కెఆర్ఎంబి చైర్మన్ కి లేఖ రాశారు హెడ్ రెగ్యులేటర్ రాజోలి వాగు పూడిక ఇసుకను పూర్తిగా తొలగించే వరకు అధ్యయనం చేయాలని లేఖలో కోరారు ప్రస్తుత పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆర్డీఎస్ కాల్వా హెడ్ రెగ్యులేటర్తో పాటు కర్ణాటక తెలంగాణ సరిహద్దులోని నలభై రెండు పాయింట్ ఆరు కిలోమీటర్ల వద్ద ఉమ్మడి కాల్వ నిర్దేశిత ఏడు వందల డెబ్బై క్యూసెక్కుల నీటిని తీసుకునే అవకాశం ఉందో లేదో పరిశీలించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశారు పూర్తిస్థాయి నీరు వచ్చేలా ఆధునీకరణ పనుల్లో భాగంగా ఆర్డీఎస్ ఎఫ్టీఎల్ పెంపును పరిశీలించాలని లేఖలో మురళీధర్ కోరారు తదుపరి చర్యలు తీసుకునే ముందు ఆ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కేఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్మించిన గురు రాఘవేంద్ర సహా పదమూడు ఎత్తిపోతల పథకాలపై బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది ఈ మేరకు ఈఎన్సీ మరో లేఖ రాశారు ఎలాంటి అనుమతులు లేకుండా ఆర్డీఎస్ దిగువ నుంచి సుంకేశుల వరకు ఎత్తిపోతల పథకాలను చేపట్టారని అందులో పేర్కొన్నారు అనుమతులు పొందే వరకు గురు రాఘవేంద్ర సహా అన్ని ఎత్తిపోతల పథకాలకు తుంగభద్ర జలాలు తీసుకోకుండా చూడాలని బోర్డును కోరారు ఎత్తిపోతల పథకాల ద్వారా ఇప్పటి వినియోగించిన నీరు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ఖాతాలో జమ చేయాలని లేఖలో మురళీధర్ కోరారు